నమస్తే నేను ఆదిత్య వైఎస్ఆర్సిపి అధికారంలో ఉందన్న అహంకారంతో ప్రచారంలో పిచ్లో భాగంగా రేషన్ కార్డులకు సైతం వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి రంగుల్ని అలాగే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఫోటోని ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఫోటోని చిత్రీకరించారంటూ గతంలో కొన్ని వార్తలు అయితే మనం చూసాం ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి తక్షణమే వాటిని తొలగించాలంటూ కొంతమంది అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు సార్ అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తాం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రేషన్ కార్డులకు సైతం వైఎస్ఆర్సీపీ రంగులు వేశారు వాళ్ళ ఫోటోలు వేసుకున్నారంటూ కొంతమంది చేసినటువంటి ప్రచారాలు మనం చూసాం ఇప్పుడు తాజాగా కూటమి అధికారంలో ఉంది కాబట్టి వాటిని తొలగించాలి కొత్త రేషన్ కార్డులు తీసుకోవాలంటూ చేస్తున్నటువంటి ప్రచారాలు కూడా చూస్తూనే ఉన్నాం మరి దీని గురించి డిస్కస్ చేయాల్సి వస్తే ఏ విధంగా చేయొచ్చు ముందుగా ఏ ప్రభుత్వం అయినా సరే ఎవరు చేసినా దీన్ని మనం ఖండించాలి దీనికి ఒక చట్టబద్ధమైనటువంటి నిబంధనలు తీసుకురావాలి రాజమద్రితో కూడినటువంటి అంటే పట్టాదారు పాస్ పుస్తకం కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఆరోగ్య కార్డు కావచ్చు వీటి మీద పట్టాదారు పుస్తకాలు అయితే నిశ్శబ్దంగా రాజముద్రతోటి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకురాబోతుంది భవిష్యత్తులో కూడా అంటే ఒకసారి ఈ కనుక రాజమంత్రితో వచ్చిన తర్వాత దాన్ని ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మార్పులు చేర్పులు చేయకుండా ఒకే ఏదన్నా ఇబ్బందికరంగా ఉండి అవి చిరిగిపోతేనో లేకపోతే ఇబ్బందులు పడితేనో మళ్ళీ అయ్యే కొనసాగించే విధంగా అలాంటియే తయారు చేసే విధంగా ఉండాలి తప్ప ఇలా వస్తే రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఒకవైపు వేసుకొని కార్డులు ఇవ్వటం అనేది చాలా దారుణమైన విషయం మరి అలాంటి ఎవరు కూడా ఇలాంటి తలతిక పనులు చేయకుండా ఉండాలి అంటే కేంద్ర స్థాయిలో దీనికి ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలతో కూడినటువంటిది ఒకటి తీసుకొని రావాలి చట్టాన్ని తీసుకొని రావాలి ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు ఐదు సంవత్సరాల్లో దిగిపోయారు వాళ్ళైతే శాశ్వతం కాదు కదా ఈ కార్డులనే శాశ్వతం ఆ కుటుంబానికి వాళ్ళకి వాళ్ళు ఉన్నంతవరకు కొనసాగుతూనే ఉంటాయి లేదా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు వాళ్ళు వేరే కుటుంబాలైపోయి వెళ్ళడం చూడిపోతే అప్పుడు వాళ్ళు దరఖాస్తు చేసుకుంటారు మా కొత్తకి కొత్తవి ఇవ్వండి అని చెప్పని అప్పుడు వాళ్ళు ఇచ్చేటప్పుడు దీని రోజు తొలగించేసి వాళ్ళకి ఇస్తారు అలా ప్రక్రియ ఉండాలే తప్ప ఇలా ఎవరు వస్తే వాళ్ళు ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వేసుకుంటారు అది ఎంతవరకు సబ్బు అవుతుంది కాబట్టి వీళ్ళు రాజభద్ర గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి వీళ్ళు దాన్ని భవిష్యత్తులో కూడా ఇబ్బంది లేకుండా ఇలాంటి తలతెక్క పనులు ఎవరు చేయకుండా కనీసం ముందు రాష్ట్రంలోనైనా ఓ చట్టబద్ధత తీసుకొని రావాలి దాన్ని కేంద్రానికి పంపించి దేశవ్యాప్తంగా కూడా దీన్ని అమలయ్యే విధానాలు చూసుకోవాలి ఇప్పుడు చాలా పనులు చేశారు వాళ్ళు చివరికి చనిపోయిన దాని సర్టిఫికెట్ల మీద కూడా ధృవీకరణ పత్రాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అలాగే పొలాల గట్ల మీద వేసే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఇవన్నీ చేసి పిచ్చి పిచ్చి పనులన్నీ చేశారు ఇప్పుడు వీళ్ళు వచ్చి మారుస్తుంటే అది ప్రజాధారణమే కదా వృధా అయ్యేది అంటే ప్రజల యొక్క ప్రజల పనుల ద్వారా మీరు తీసుకున్నటువంటి డబ్బులు ఇలాంటి దాన్ని దుర్వినియోగం చేసే హక్కు మీకు ఎలా ఉంది అలాగనుక ఎవరైనా తలతెక్క పనులు చేస్తే ఆ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు అందరి దగ్గర నుంచి వసూలు చేసి ఎంతైతే ధనం చేశారో దాన్ని వడ్డీతో సహా కలిపి వసూలు చేస్తే భవిష్యత్తులో వచ్చేవాళ్ళు చేయకుండా ఉంటారు ఒక కఠినతరమైనటువంటి శిక్షలు ఉండాలి దానికి సంబంధించి ఎవరైతే ఇలా చేసుకుంటా ఉంటే మీరు అన్నట్టు పిచ్చికి వెళ్ళిన సందర్భంగా అన్నిటి మీద కూడా అట్లా చేసుకుంటున్నారు కార్యాలయాల్లో చిత్రపటం పెడతాం వరకు ఓకే ఓకే అంతేకాని ప్రతి దాంట్లో వాళ్ళ బొమ్మలు వేసుకొని ఇలా చేయటం అనేది ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా చేయకూడదు అనేది నా యొక్క అభిప్రాయం ఇప్పుడు వీళ్ళు రాజభద్రతోటి చేయాలనే కోరిక వెలబుచ్చారు కాబట్టి నిజంగా అది ఆహ్వానించదగ్గ పరిణామం కానీ ప్రతి రేపు మళ్ళీ వచ్చేవాళ్ళు దాన్ని మార్చారనుకోండి అయ్యే ఖర్చు మొత్తం ప్రజల మీద భారమే కదా అవును ఒకవేళ ప్రభుత్వం పెట్టినా ప్రజల దగ్గరే కాదు వసూలు చేసేది మీరు కాబట్టి ఏది జరిగినా నష్టం ప్రజలకే ఇక్కడ ఏదన్నా చూడండి ఏది జరిగినా కూడా ప్రజలకే నష్టం నష్టం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు తీసుకొని పని పనిచేస్తున్నారు వాళ్ళు ఎదురు డబ్బులు చేతి పనిచేయట్లేదు కదా వాహనాలు ప్రజల డబ్బులతో సమకూరేయి అంటే వాళ్ళందరూ చట్టాలను చేస్తారు మన కాపాడతారు చట్టబద్ధంగా పరిపాలన చేస్తారని కదా ఇన్ని సౌకర్యాలు వాళ్ళకి ఇస్తూ ఉంది ఆ విషయాలను మర్చిపోయి ఇది మా సొంతం మేమే రాజులం రాచరిక పోకడలు పోతూ ఉంటే నష్టపోయే ప్రజల గురించి కూడా ఆలోచించుకోకుండా ఇష్టారీతంగా వ్యవహరిస్తూ ఉంటే దీనికి ఎక్కడో కట్ట అడ్డుకట్ట వేయాలి ఆ అనేది చట్టపరంగా రావాలి అడ్డుకట్ట అనేది చట్టపరంగా రావాలి ఎక్కడ పెడితే అక్కడ విసులంగంగా శాసనసభ్యుడు కొంత కొన్ని చోట్ల శాసనసభ్యుడి ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అవన్నీ చేయకుండా ఉండాలని చూడాలి ఇప్పుడు చివరికి బడి పిల్లలకి ఇచ్చే వాటి మీద కూడా బుక్స్ నోట్బుక్స్ అంటే రకరకాల దానికి సంబంధించిన అటు అన్నిటి మీద కూడా ఫోటోలు వేసుకుంటా ఉన్నారు అసలు ఎక్కడికి వెళ్తుంది ఏంటి పిచ్చి పరాకాష్ట ఏ స్థాయిలోకి వెళ్తున్నారు మీరు ఎందుకు ఇంత ప్రచారం పిచ్చి అంటే ఎక్కడ పట్టినా ఏం చూసినా ఆయన బొమ్మే కనబడితే ఒకవేళ ఎంత కోపంగా ఉన్నా కూడా నాలుగు సార్లు చుత్తే ఎన్నిసార్లు ఈయన్ని అంటామని నేను చెప్పుకుని కోపం తగ్గిద్దని ఆలోచనతోటి ఎవరో సలహాలు ఇచ్చి ఉంటారు ఆ సలహాని ఈయన పాటిస్తున్నాడు లేదు అతనికి నా తెలిసి అతని గౌరవ సలహాలు ఇచ్చే స్థాయిలో ఉంటారని నేను అనుకోను అతను చెప్పింది వీళ్ళు చేయటం వరకే మిగిలిన వాళ్ళ పని సార్ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రధానంగా నాట్ ఓన్లీ రేషన్ కార్డు మిగతా అంశాలు కూడా కొంచెం సోషల్ మీడియా వేదికగా వినిపిస్తూనే ఉన్నాయి ప్రభుత్వ కార్యాలయాలకు కూడా వైఎస్ఆర్సీపీ రంగులు వేశారని మీరు అన్నట్టు డెత్ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరిగిందని అంటే వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల్లో ప్రధానంగా వినిపించిన అంశం ఏంటంటే రాబోయే ముప్పై సంవత్సరాల్లో మేమే సీఎంగా ఉంటాం మేమే అధికారంలో ఉంటాం కాబట్టి మేము ఏదైనా చే అంటే దీన్ని ఇలా కంటిన్యూ చేయొచ్చు మీరు అన్నట్టు రాజముద్రలాగా వైఎస్ఆర్సీపీ ముద్ర వేయాలి అన్న ఇదితో చేసిందనొచ్చా ఇంకా సందేహంగా అందులో అనుమానం ఉంది వాళ్ళ ఆలోచన అది ముప్పై సంవత్సరాలు మాదే అధికారం అని చెప్పి విర్రవీగారు కళ్ళగా అన్నారు కలలు కళ్ళలని వాళ్ళు విర్రవీగిన అహంకారాన్ని ప్రజలు తగిన బుద్ధి చెప్పారు ఇప్పుడు వాళ్ళ ముందున్న మార్గం ఏమీ లేదు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తారని కానీ ప్రజలు వాళ్ళని ఆదరిస్తారని నమ్మకం అయితే నాకైతే లేదు ఎందుకంటే ఒక్కసారి అతను పరిపాలనంటే ఏందో చూశారు మళ్ళీ అలాంటి అవకాశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇస్తారని అయితే నేనైతే కోరుకోవట్లేదు చాలా చైతన్యవంతులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ ఆయన చేసిన పరిపాలన పడ్డ బాధలు కావచ్చు రాష్ట్రానికి జరిగిన విధ్వంసం కావచ్చు ముప్పై సంవత్సరాలు వెనికిపోయిన రాష్ట్ర ప్రగతి కావచ్చు ఇవన్నీ కూడా ప్రతి పిల్లల మధ్యలోనూ అలాగే తల్లిదండ్రుల మధ్యలోనూ నిస్సందేహంగా ఉంటాయి మర్చిపోయాయి కాదు వాళ్ళు చేసిన కార్యక్రమాలు మరి ఈ పరిస్థితుల్లో అతని యొక్క అంటే ఏ విధంగా మీరు అన్నారు పదమూడు వందల కోట్ల రూపాయలు రంగులు వేయడానికి ఉపయోగించారు పదమూడు వందల కోట్ల రూపాయలు రంగులు తోడటానికి ఉపయోగించారు ఇరవై ఆరు వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ప్రజల దగ్గర నుంచే కదా ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేశారు ఆయన ఇంటికి ఏ విధంగా చుట్టూ ముప్పై అడుగుల పైన కంచె కట్టుకున్నారు ఇనుప కంచె దానికి ఆయన ఇంటికి ప్రజాదానాన్ని ఎంత వెచ్చించారు అంటే అధికారంలో చేతిలో ఉంటే ఏమేమి చేయొచ్చు అనేది వాళ్ళు చూపించారు అంటే దానికోసమే వాళ్ళు అధికారం కోసం తాపత్రయపడుతున్నారు ప్రజా సమస్యల మీద పోరాడాలంటే అన్ని అన్నిసార్లు అధికారం రావాల్సిన పని లేదు ప్రజాస్వామ్య ప్రజల యొక్క సమస్యల మీద పోరాడితే అది కనుక ప్రజలు మా పోరాడుతున్నాం అనే ఆలోచన ప్రజలకు వస్తే వాళ్ళని అధికారంలో కూర్చోబెడతారు కదా ప్రజలను వేధించి ప్రజల్ని హింసించి ప్రజలను చంపేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన తర్వాత ఏం సాధిస్తారు మీరు అది ఒకసారి ప్రతి ప్రజాప్రతినిధి కూడా ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వికృత స్టేషన్లన్నీ ఈరోజు ఈ ప్రభుత్వం సరిచేయడానికి సరిపోతా ఉంది